వెల్కమ్ టు మీడియా వాచ్ నైన్ ఈరోజు మనం ఒక శ్రీరెడ్డి విషయం చూసాము నిజంగా అది శ్రీరెడ్డి చెప్తున్నీ కూడా వాస్తవాలే కానీ అది ఈ రోజు నుంచి జరుగుతున్న విషయం అయితే కాదు అప్పట్లో ఎల్వి ప్రసాద్ గారు అనుకోండి లేకపోతే ఆ తర్వాత వచ్చిన నాయకులు కానివ్వండి ఇప్పుడు మన ఇండస్ట్రీని వెళ్తున్న వాళ్ళు కానీ మెగాస్టార్ చిరంజీవి గారు కానీ వాళ్ళు ప్రారంభ దశలో ఇండస్ట్రీకి వచ్చిన దశలో ఆ మెడ్రాస్లో వాళ్ళు పడిన అవస్థలను వాళ్ళు కొంతమంది చెప్తుంటారు అప్పుడప్పుడు ఆ చిరంజీవితో పాటు రూమ్లో ఉన్న ఆ మిత్రులు కూడా వాళ్ళు ఎలాంటి పనులు చేశారు ఎంత దౌర్భాగ్య పరి పరిస్థితిలో ఆ చిత్రశీమలో వాళ్ళు ఒక సినిమాలో కనిపించాలా అనే కోరిక కోసం ఎంత దిగజారి చేశారు అనేది వాళ్ళు చెప్తుంటారు ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ అదే మహిళలు చెప్పుకోలేరు ఎందుకంటే వాళ్ళు పడిన అవస్థలు కానీ వాళ్ళు అన్నిటికీ తీసారు అంటే వాళ్ళకు సినిమాలో కనిపించాలి అన్న ఒక కోరిక దీంతో వాళ్ళు దేనికైనా సిద్ధపడి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇండస్ట్రీలో మా అన్ని వ్యవస్థల్లోనూ ఉన్నాయి అందరూ చెప్తుంటారు అన్ని వ్యవస్థల్లో కూడా ఉన్నాయి కానీ ఇండస్ట్రీలో కాస్త ఎక్కువగా ఉందనేది నా అభిప్రాయం అండి ఈ నిజంగానే హ్యాడ్సప్ టు శ్రీరెడ్డి శ్రీరెడ్డి వ్యక్తిగతం గురించి మనకు అనవసరం తన లేవనెత్తిన సమస్య మాత్రం అది ఇండస్ట్రీలో ఇప్పుడు అది బాగా నలిగి ఈరోజు అది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సమస్యను గుర్తించడం రియలి హ్యాట్సాప్ ఆఫ్ శ్రీరెడ్డి గారు మీరు మీరు చేసిన విధానాన్ని చాలామంది దాన్ని స్టార్టింగ్లో ఒప్పుకోలేకపోయారు కానీ నిజంగా అది ఇప్పుడు మీరు చేసింది నిజంగా అది మంచి పనే కానీ మీరు కూడా కొద్దిగా మాటలు మాట్లాడేటప్పుడు కొద్దిగా మంచిగా మీ విధానాలు కొన్ని మార్చుకోవాలి మీలో ఉన్న ఆవేదనని మీరు ఒక ఆన్లైన్లో మాట్లాడేటప్పుడు కానీ ఒక కొంతమంది వ్యక్తులతో మాట్లాడే వాడు ఎలాంటి విధమైన కానివ్వండి మనం మాట్లాడేటప్పుడు వాడిని గౌరవిద్దాం కానీ మన మాట విధానంతో కూడా మన ఇది జనంలో తెలుస్తుంది కాబట్టి మీరు ఇప్పుడు ఒక మంచి స్థాయికి వచ్చారు మంచి పని చేశారు మంచి పని సాధిస్తున్నారు మంచి పని చేస్తున్నారు వీటన్నిటిని ఎదుర్కోవాలంటే మీరు ఈరోజు ఇప్పటి నుంచి అయినా అది పొలైట్గా వ్యవహరించి దీన్ని ముందుకు తీసుకెళ్తే మాత్రం నిజంగా మీరు అనుకున్నది సాధిస్తారు